తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన పూడి మస్తానయ్య జ్ఞాపకార్థంగా ఆయన భార్య శుభమ్మ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు, కుంకుమల్ని జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ, కవితమ్మ దంపతులు సమక్షంలో ఉభయదాతల్ని సత్కరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో ఆదరణ వచ్చిందని, దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పండగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది, నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కోసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, మన కోటమ్మ తల్లి, కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలు 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు గోవిందపల్లి వాస్తవులు పూడి మస్తానయ్య గారి జ్ఞాపకార్థంగా కీర్తి చేస్తున్నారు. ఆమె వాళ్ళ ధర్మపత్ని సుబ్బమ్మ గారు ఈరోజు అన్నప్రసాద వినియోగాన్ని పెట్టించారు.
ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం చక్కగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా సరే ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా సరే అన్నప్రసాదానికి మట్టుకు ఎవరైనా ముందంజలో ఉంటే అంతకన్నా పుణ్యం ఇంకేమీ లేదు. కావున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి వారు దాతయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ మంచి సేవా కార్యక్రమంలో ముందంజలో ఉంటే అన్ని విధాల భగవంతుడు వాళ్ళ కష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా కలగజేస్తారని, ముందు ఆయు ఆరోగ్యం అన్నీ కూడా ఆనందంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాగుతాం.